మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, 2024లో మళ్లీ వైసీపీఏ గెలుస్తుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి నిర్ణయమే శిరోధార్యమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళుతూ మార్గమధ్యంలోని పెద్దదోర్నాలలో వెలుగొండ అతిథి గృహంలో కొద్దిసేపు విడిది చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను తహసీల్దార్ వేణుగోపాలరావు, పెద్దదోర్నాల సర్పంచ్ చిత్తూరి హారిక, వైకాపా నాయకుడు గుమ్మా ఎల్లేష్ తదితరులు కలిసి శాలువాలు పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటానని మొక్కుకున్నానని, అందుకే ఇప్పుడు వెళ్తున్నానన్నారు. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని కొనియాడారు. మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, ముఖ్యమంత్రి పిలిచి స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తానని తెలిపారు. సార్, ఇప్పటి వరకు మీరు 2.5 ఇయర్స్ స్పీకర్గా పనిచేస్తున్నారు. 2.5 ఇయర్స్ ఇప్పటికీ స్పీకర్గా 3 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ మంత్రివర్గంలో కూడా మీకు చోటు ఉందనేది ఊహగానం వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు స్పీకర్ పదవి మీకు ఎలాంటి అనుభూతి ఉంది? ఎలా ఎవరికి ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలనేటువంటి ఆయన నిర్ణయించాడు. అసలు అనేకమైనటువంటి కోణాల్లో అనేకమైనటువంటి ఈ కల్మినేషన్స్, కాంబినేషన్స్, సామాజిక వర్గాల సమీకరణ, సమర్థత, అనుభవం, ఇవన్నీ కూడా దానిలో పెట్టుకుంది. అది ఏదైనా ముఖ్యమంత్రి గారి విశేష అధికారం, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరైతే దాన్ని ఊహించుకుంటుంది. అలా సార్, నెక్స్ట్ 2024 ఎలక్షన్కి ఏ విధంగా వెళ్తున్నారు? ఏంటి సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఏ విధంగా వెళ్ళినా విజయం మాదే. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్ళడం ఏముంది, ప్రజలే ఈసారి ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రో జగన్మోహన్, మొన్న యాంటీ తెలుగుదేశం ఓటుతో జగన్ గారి పాదయాత్రతో అది ట్రెండ్ స్వీప్ అవుతుంది. ఈసారి ప్రో గవర్నమెంట్ అంటే ప్రో జగన్ గారు ఓటు. నేను చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈనాడు కన్సాలిడేట్ అయ్యారు. సంతృప్తికరమైనటువంటి పాలనతో సంతృప్తికరంగా ఉన్నారు. ఖచ్చితంగా మంచి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో అనుమానం ఏముంది, కొన్ని ఆఫ్ ది ప్రెస్ మిస్ చెప్పండి అల్లం అనమాట. మొదటికెళ్తే ఎవరి ఎవడి స్టాండ్స్ వాళ్ళకుంటే మీరేం చేస్తారు, మీరు మీ పత్రిక యాజమాన్యం వాళ్ళ నిర్ణయాలు దాన్ని బట్టి మీరు ఉంటారు. కానీ అదే పత్రిక ప్రతినిధులు వార్త పాత్రిక మీకు జనంలో ఒపీనియన్ ఉంటుంది కదా సార్, ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీరు చెప్పండి ఎట్లా ఇలా మాట్లాడుతున్నారు, సరే మాట్లాడచ్చు, తప్పేమో ఎవరు ఉనికి కోసం ఇస్తే ఇలా పార్టీలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉనికి కోసం మాట్లాడుతున్నారు చేస్తారు సహజం. పోరాటాలు చేయాలి, మేడం ఏది చేయకపోతే వాళ్ళకు రాజకీయ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా వాళ్ళు గెలవాలని వాళ్ళు రావాలని వాళ్ళు పెట్టారు తెలుసు. సార్, వైసీపీ వ్యతిరేక ఓట్లని కూడా చీలుస్తామని చెప్పేసి జనసేన అధినేత కలుపుతాం అంటే వైసీపీ వ్యతిరేకంగా ఉన్న ఓట్లని కూడా కలుపుకొని ముందుకు వస్తామని చెప్పేసి వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలిస్తే అడ్వాంటేజ్ కదా అంటే కలుపుతామని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సార్, టైం వచ్చేటప్పటికి ఎవరు ఎక్కడ ఉంటారో చూద్దాం. స్పీకర్ గా ఉంది చెప్పు మాట్లాడుతుంది ఉన్నటువంటి గ్యారంటీగా ఉండండి నమ్మకం.
పక్కన పక్కన పక్కన.